కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కౌడల్పేట కంటోన్మెంట్ జోన్ ప్రాంతంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు తగ్గుముఖం పట్టిందన్నారు. కరోనా కేసులు గత రోజులతో పోలిస్తే చాలా వరకు పూర్తిగా తగ్గాయని, ప్రస్తుతం సింగిల్ డిజిట్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, హాస్పిటల్ నుంచి కరోనా వైరస్ బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా వారి వెంట ఆదోని డీఎస్పీలు రామకృష్ణ, సీఐలు రమణ, లక్ష్మయ్య, చంద్రశేఖర్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సింగిల్ డిజిషన్ ఈరోజు దాని గురించి జిల్లాలో బాధితుల సంఖ్య రోజు రోజుకి చాలా వరకు తగ్గింది. అలాగే హాస్పిటల్ నుంచి గుణమంతం చెంది డిశ్చార్జ్ అవుతున్న సంఖ్య భారీ పడింది. పోయిన వారంలో వచ్చే రోజుకి 60 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఒక రికార్డ్ స్థాయిలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. రోజు రోజుకి ఇలాగ జిల్లాలో ఈరోజు 673 మొత్తం కేసులు వెళ్ళే వరకు 673 కేసెస్ నమోదైతే దాంట్లో యాక్టివ్ కేసెస్ ఉండేది 110, మిగతా 500 మంది డిశ్చార్జ్ అయ్యారు. సో ఇది చూస్తే జిల్లాలో ముఖ్యంగా కర్నూలు టౌన్ మీద నంద్యాల టౌన్ కొంచెం ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నారు. ఇప్పటికే టౌన్లో చాలా వస్తున్నారు. సో అదేవిధంగా ఈ కంటైన్మెంట్ జోన్స్ కూడా 28 రోజుల్లో 7 కేసులు నమోదవుతున్నాయి. కంటైన్మెంట్ మనం డీ నోటిఫై చేస్తాం. సో జిల్లా వ్యాప్తంగా ఎంతకుముందు 53 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు డీ నోటిఫై చేసిన తర్వాత 29 కంటైన్మెంట్స్ అంటే రెడ్ జోన్స్ అనేది 29 రెడ్ జోన్స్లో మాత్రమే మనకి ఆపరేషన్స్ జరుగుతుంది. కంటైన్మెంట్ ఆపరేషన్స్ ఇంకా ఈ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కొన్ని సెంట్రల్ కేసులు నమోదవడంలో ఇక్కడ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ముంబై రిటర్నీజ్ రావడం వల్ల, తర్వాత తమిళనాడు కొయంబేడు మార్కెట్ వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని లోకల్ ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి. పొరుగు రాష్ట్రం నుంచి మైగ్రెంట్ లేబర్స్ రావడం వల్ల ఈ ఆధోని సబ్ డివిజన్ ఎంఎల్సిడి, ఆలూరు, తర్వాత హాస్పిటల్, ఆధోని ఈ నగరంలో కూడా ఇటీవల కాలంలో కేసులు నమోదు. ఇంతకుముందు ఇదంతా కంప్లీట్గా గ్రీన్ ఏరియా గ్రీన్. సో దీని మీద ఇప్పుడు విశేషం ఇలా పెట్టారు. ముఖ్యంగా డ్రోన్ ఆపరేషన్స్తో కంటైన్మెంట్ పక్కడ గట్టిగా రెడ్ జోన్లో ఇటువంటి మూమెంట్ ఉంటుంది.